ప్రభువుల వారు ఆయన శిష్యులు ఒకసారి మార్గమున వెళుతుండగా దయ్యము పట్టినటువంటి ఒక మూగ వ్యక్తిని యేసు ప్రభువుల వారి దగ్గరికి తీసుకుని వచ్చారు. కొంతమంది యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తి నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టినప్పుడు ఆ మూగవాడు మాటలాడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. యేసు ప్రభువుల వారు చేసినటువంటి ఈ స్వస్థత నుండి మనము మూడు ఆత్మీయ పాఠములు నేర్చుకోగలుగుతాం. సరే, మత్తయి సువార్త 9:32-33 వచనములను మనము చదువుకుందాం. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూను కనబడలేదని చెప్పుకొనిరి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దయ్యములను గురించి, అపవిత్రాత్మలను గురించి, దురాత్మలను గురించి మాట్లాడుతూ ఉంది. ఈ యొక్క దయ్యములు, దురాత్మలు, అపవిత్రాత్మలు అన్నటువంటివి మానవుడు మాటలాడలేకుండా చేసేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు? ఆ వ్యక్తి మూగవాణిగా ఉన్నాడంటే ఆయనలో ఉన్నటువంటి దురాత్మ, ఆయనలో ఉన్నటువంటి దయ్యము, ఆయనలో ఉన్నటువంటి అపవిత్రాత్మ ఆ వ్యక్తి మాటలాడలేకుండా చేస్తుంది. కనుక ఆ వ్యక్తి మూగవాడయ్యా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మత్తయి సువార్త 12 చూస్తే 22 అక్కడ గ్రుడ్డితనమును కలుగజేసేటువంటి మూగ దయ్యమును యేసు ప్రభువుల వారు వెళ్ళగొట్టినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ ఈ దయ్యము ఈ వ్యక్తికి మూగతనాన్ని కలుగజేస్తే అక్కడ ఉన్నటువంటి దయ్యము ఆ మనుష్యునికి గ్రుడ్డితనాన్ని కలుగజేసింది, మూగతనాన్ని కూడా కలుగజేసింది. ఇక మార్కు సువార్త 9:25 మనము చూస్తే మూగదైనటువంటి చెవిటి దయ్యమును యేసు ప్రభువుల వారు వెళ్ళగొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గమనించండి, దురాత్మలు, ఈ యొక్క అపవిత్రాత్మలు, ఈ యొక్క దయ్యములు మనుష్యునికి గ్రుడితనాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. మనుష్యుడు వినకుండా చెవుడును కలుగజేస్తూ ఉన్నాయి. మనుష్యుడు మాట్లాడకుండా మూగతనాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 13:18 బలహీనపరచబడినటువంటి దయ్యము చేత బాధపడినటువంటి ఆ స్త్రీ ఎంత మాత్రము చక్కగా నిలువబడలేనటువంటి దుస్థితిలో ఉండింది. అయితే యేసు ప్రభువుల వారు ఆమెను చక్కగా నిలువబెట్టారు. ఎన్ని దురాత్మలున్నా, ఎన్ని అపవిత్రాత్మలున్నా, ఎన్ని చేతబడు శక్తులున్నా, వాటికి ఎంత శక్తి ఉన్నా, వాటన్నిటికంటే మన దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ఏ దయ్యమునైనా, ఏ దురాత్మనైనా, ఏ అపవిత్రాత్మనైనా, ఎలాంటి చేతబడు శక్తుల నుండైనా నిన్ను విడిపించుటకు సమర్థుడు. అయితే మన జీవితాలలో మనము నేర్చుకునవలసినటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మను, దయ్యమును వెళ్ళగొట్టుటకు నీవు ఇష్టపడుతూ ఉన్నావా? నీ జీవితములో ఏ దురాత్మ అయితే, ఏ అపవిత్రాత్మ అయితే, ఏ దయ్యమైతే, లేకపోతే ఏ పాపమైతే, ఏ పాపపు వ్యసనమైతే నీవు దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి చూడకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని కొరకు చక్కగా నిలువబడకుండా చేస్తుందో ఆ దురాత్మను, ఆ పాపమును, ఆ పాపపు వ్యసనమును నీలో నుండి వెళ్ళగొట్టుటకు నీవు ఇష్టపడుతూ ఉన్నావా? మొదటి ఆత్మీయ పాఠం
నీలో వెళ్ళగొట్టవలసినటువంటిది వెళ్ళగొట్టబడితే తప్పితే నీ జీవితంలో విజయాన్ని సాధించలేవు. చాలాసార్లు మన జీవితాలలో మాట్లాడాలని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం, కన్నులు కనిపించాలని యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం, వినబడనటువంటి స్థితి నుండి బాగు చేయబడాలని యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, చక్కగా నిలబడాలని చక్కటి జీవితాన్ని కలిగి ఉండాలని యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం. అయితే యేసుని జీవితంలో కార్యం చేయాలంటే నీలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మను, ఆ దయ్యమును, ఆ దురాత్మను, ఆ పాపమును, ఆ చెడు వ్యసనమును వెళ్ళగొడితే తప్పితే నీ జీవితము బాగుపడదు. దేవునికి స్తోత్రం. ఆ మూగ వ్యక్తి, ఆయనలో ఉన్నటువంటి దురాత్మను యేసు వెళ్ళగొట్టినప్పుడు ఆయన దానికి అంగీకరించాడు, సమ్మతించాడు, గుర్తించాడు, అవును నాలో ఉన్నటువంటి ఈ యొక్క దురాత్మ, ఈ దయ్యము నాకు మూగతనాన్ని కలుగజేసింది, నా జీవితము బాగుపడాలంటే నాలో ఉన్నటువంటి ఈ దురాత్మ వెళ్ళగొట్టబడాలి. అది కేవలము యేసు ప్రభు మాత్రమే వెళ్ళగొట్టగలడని ఆయన ఎరిగాడు కనుక ఆయన దానిని అంగీకరించాడు. నీ జీవితంలో కూడా దేవుని దగ్గరికి వస్తున్నావు ఒక అద్భుతం కొరకు, ఒక స్వస్థత కొరకు, ఒక దీవెన కొరకు, ఒక ఆశీర్వాదము కొరకు. నీ జీవితము బాగుపడాలని, నీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని, రానున్నటువంటి దినాలలో నీవు చక్కటి భవిష్యత్తును కలిగి ఉండాలని యేసు దగ్గరికి వస్తూ ఉన్నావు. మంచిదే, రా యేసు దగ్గరికి. యేసు అలాంటి వారిని పిలుస్తూ ఉన్నాడు, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే యేసు దగ్గరికి వచ్చినటువంటి నీ జీవితంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి దురాత్మ, పాపము, చెడుతనము నీలో నుండి వెళ్ళగొట్టబడాలి. అయితే చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే మనలో యేసు దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది ఆ యొక్క దురాత్మలను వెళ్ళగొట్టుటకు ఇష్టపడటము లేదు. నాలో ఆ దురాత్మ ఉండాలి, నేను మాట్లాడాలి, నాలో ఆ దురాత్మ ఉండాలి, నేను చూడాలి, నాలో ఆ దురాత్మ ఉండనే ఉండాలి, నేను దేవుని వాక్యాన్ని వింటూనే ఉండాలి, నాలో ఆ అపవిత్రాత్మలు, ఆ పాపపు వ్యసనాలు, పాప భోగాలు ఉండాలి, కానీ నేను చక్కగా దేవుని కొరకు జీవించాలి అన్నటువంటి స్థితిలో చాలా క్రైస్తవ జీవితాలు బంధించబడ్డాయి. అయితే నీ జీవితంలో గుర్తించాలి, మొట్టమొదటిగా దేవుడు నీలో ఉన్నటువంటి పాపాన్ని, ఆ దురాత్మను, ఆ పవిత్రాత్మను, ఆ దయ్యమును వెళ్ళగొట్టాలి. అది వెళ్ళగొట్టబడితే తప్పితే నీ జీవితము బాగుక. రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే ఎందుకు మన జీవితాలలో ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టుటకు ఇష్టపడటం లేదు? ఎందుకు కొంతమంది క్రైస్తవులు మూగవారిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ దురాత్మను మాత్రము వెళ్ళగొట్టుటకు ఇష్టపడటం లేదు? ఆత్మీయ జీవితంలో గుడ్డివారిగానే జీవించాలనుకుంటూ ఉన్నారు, ఎందుకంటే దురాత్మను వారు పంపివేయుటకు ఇష్టపడ్డములే. వంగిపోయి పడిపోయినటువంటి ఆత్మీయ జీవితాన్నే చాలా మంది క్రైస్తవులు కొనసాగిస్తూ ఉన్నారు, ఎందుకంటే బలహీనపరచబడేటువంటి దురాత్మను విడిచిపెట్టుటకు, పాపం అన్నటువంటిది వారిలో నుండి వెళ్ళగొట్టబడుటకు వారు అంగీకరించడములే. పర్లేదనుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది క్రైస్తవులు ఆ దురాత్మ నుండి బయటికి రావాలని వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అమూగతనము నుండి, ఆ గ్రుడితనము నుండి, ఆ చెవిడితనము నుండి, వంగిపోయినటువంటి ఆ జీవితము నుండి బాగుపడాలని ఆశ కలిగినటువంటి క్రైస్తవులు ఉన్నారు కానీ అదే స్థితిలో బంధించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి దురాత్మ కావచ్చు, పాపము కావచ్చు, చెడు వ్యసనాలు కావచ్చు, దానిని నీవు వెళ్ళగొట్టాలంటే నీలో యేసు ప్రభువు జన్మించాలి. హల్లెలూయా.
దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది, దాసిని దాని కుమారుణ్ణి నీవు వెళ్ళగొట్టుము. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4:30 ఇందును గూర్చి లేఖనము ఏమి చెబుచున్నది, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, 75 వయస్సు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో అన్నాడు, నేను నీకు సంతానమును కలుగజేస్తాను, ఆ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణుల వలె అవుతా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, అనేక జనములు నీలో నుండి వస్తారు. అయితే అబ్రహాము జీవితంలో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. 75 నుండి అబ్రహాము 80 వయసులోనికి వచ్చాడు, ఇంకా అద్భుతం జరగలే. 85 చేశాయి, ఇంకా అద్భుతం జరగలే. శారాని 10 దేవుడు వాగ్దానం చేసి, కాబట్టి ఇక నీ జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడదేమో, ఇదిగో నా దాసి అయినటువంటి హాగర్ ఉంది, ఆమెతో పొమ్మని చెప్పింది. అబ్రహాము 10 చూశాడు, శారా మాట విన్నాడు, హాగరితో వెళ్ళా. అబ్రహాముకు 86 వయస్సు కలిగి ఉన్నప్పుడు హాగరు అబ్రహామునకు ఇష్మయేలును కనింది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియను అబ్రహాము చేశాడు, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియను శారా అబ్రహాము ద్వారా చేయించిందో, వారి జీవితంలోనికి ఒక దురాత్మ వచ్చింది, ఒక అపవిత్రాత్మ వచ్చింది, ఒక పాపం వచ్చింది. ఇప్పుడు ఆ పాపము వారి నుండి వెళ్ళగొట్టబడాలి. దురాత్మలు ఎప్పుడు నిన్ను కమ్ముకుంటాయంటే, అపవిత్రాత్మలు ఎప్పుడు నీ మీద ప్రభావితము చేయడానికి శక్తి కలిగినటువంటి అంటే, దయ్యములు ఎప్పుడు ఒక మనిషిని పట్టి పీడించేటువంటి దుస్థితి అంటే, నీవు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినటువంటి ప్రతిసారి ఒక దురాత్మకు, ఒక అపవిత్రాత్మకు, ఒక దయ్యానికి చోటునిస్తూ ఉన్నా, పాపం చేస్తున్నటువంటి నీ జీవితంలోనికి ఒక దురాత్మను తెచ్చుకుంటున్నావు అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించా. ఎప్పుడైతే హాగరు దయ్యముగా మారిపోయిందో, శారా జీవితంలో దుఃఖం వచ్చింది, మనోవేదన వచ్చింది, హాగరును పంపించాలనుకునింది, శ్రమ పెట్టింది. కాబట్టి హాగరు శారా పెట్టేటువంటి శ్రమను భరించలేక అబ్రహామును శారాను విడిచి వెళ్ళిపోయింది. అయితే దేవుడు ఆ యొక్క అరణ్యములో ఎడారిలో హాగరుకు కనిపించన్నాడు, నీవు తిరిగి వెళ్ళి శారా దగ్గరనే ఉండమన్నా. నీ సొంత శక్తి చేత, నీ బలము చేత, నీ జ్ఞానము చేత దురాత్మను నీవు వెళ్ళగొట్టలే, అది వీలుక. శారా అనుకునేది, నేను పాపం చేశాను, తప్పు చేశాను, చేయకూడనిది చేశాను, ఇప్పుడు ఈ యొక్క హాగరు నా జీవితంలో ఒక దయ్యముగా మారిపోయింది, నా జీవితంలో ఉన్నటువంటి సమాధానమును సంతోషమును ఇది దోచుకునేది, పిల్లలు లేకపోయినా సంతోషంగా ఉండేటువంటి నేను అబ్రహాము ఇప్పుడు ఈ యొక్క హాగరు ద్వారా సంతోషాన్ని, సమాధానమును, నెమ్మదిని కోల్పోయాం, కనుక దీనిని ఎలా అయినా వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేసింది. కానీ ఆ దురాత్మ ఆమెను వదలిపోలే, తిరిగి వచ్చింది హాగరు. అయితే ఎప్పుడు లేఖనము సెలవిస్తుందంటే, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టమని, ఎప్పుడైతే వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు జన్మించాడో అప్పుడు ఆ యొక్క సమయము ఆసన్నమైంది. హల్లెలూయా. వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు జన్మించినప్పుడు ఆ యొక్క ఇష్మయేలును, ఆ యొక్క హాగరును అబ్రహాము శారాల నుండి వారు వెళ్ళగొట్టేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని పొందుకున్నారు. ఆ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు యేసు క్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఏ విధముగా అయితే ఇస్సాకు ఆ యొక్క మోరియా పర్వతము మీదికి బలిపీఠమునకు అవసరమైనటువంటి కట్టెలను మోసుకుంటూ వెళ్ళాడో, అదే విధముగా యేసు క్రీస్తు ప్రభువుల వారు
కొల్గతా అన్నటువంటి ఆ యొక్క కొండ మీదకి శిలువను మోసుకుంటూ వెళ్ళారు. ఏ విధముగా అయితే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోక పాప పరిహారార్థ బలిగా అర్పించాల్సి వచ్చిందో, అదే విధముగా అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి దహన బలిగా అర్పించేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ విధముగా అయితే యేసు ప్రభువుల వారు తన యొక్క ప్రాణాన్ని మానవుల రక్షణ కొరకు పెట్టాడు, అదే విధముగా ఇస్సాకు కూడా తండ్రి అయినటువంటి అబ్రహాముకు విధేయత చూపినవాడై ఆ బలిపీఠం మీద పడుకున్నాడు. యేసు ప్రభువుల వారు ఏ విధముగా అయితే మూడవ దినమున ఆయన తిరిగి లేచాడో, ఆ విధముగా ఆ యొక్క ఇస్సాకు మూడవ దినమున ఆయన పునరుద్ధానుడుగా ఆ కొండ మీద నుండి వచ్చాడు. ఎందుకంటే అబ్రహాం ఉంటున్నటువంటి ఇంటి నుండి ఆ యొక్క మోరియా పర్వతము మీదకి 3 దినముల ప్రయాణము. ఇస్సాకు సాదృశ్యమైనటువంటి ఆ క్రీస్తు నీలో జన్మించేంత వరకు దురాత్మలను నీవు వెళ్ళగొట్టలేవు, అపవిత్రాత్మలను నీవు వెళ్ళగొట్టలే, పాపమును నీలో నుండి వెళ్ళగొట్టలే. మానవుని జీవితంలో మానవుడు అన్నీ కలిగి ఉన్నా మానవుని జీవితంలో మిస్ అయిపోతున్నటువంటి సంతోషం, సమాధానము, నెమ్మది, ఎందుకంటే అవి నీ సొంత శక్తి చేత నీవు కొని తెచ్చుకునేటువంటివి కా. ఏ దురాత్మలైతే, ఏ పాపములైతే, ఏ అపవిత్రాత్మలైతే, ఏ దయ్యములైతే నీలో సంతోషమును, సమాధానమును, నెమ్మదిని లేకుండా చేస్తున్నాయో ఆ దురాత్మలు మానవుడు తన సొంత శక్తి చేత తనలో నుండి వెళ్ళగొట్టకొనలే. యేసు జన్మించాడు, ఇస్సాకు జన్మించేంత వరకు అబ్రహాము శారాలు ఆ యొక్క హాగరును ఆ యొక్క ఇష్మయేలును వెళ్ళగొట్టలేకపోయారు. ప్రయత్నం చేశారు కానీ నిష్ఫలులైపోయారు. ఉన్నాడా యేసు నీ హృదయములో? జన్మించాడా యేసు నీ హృదయములో? యేసు నీలో జన్మించాలి, యేసు నీలో ఉండాలి. యేసు జన్మించగలిగితే, యేసు నీలో ఉండగలిగితే ఆ యేసు ఇచ్చేటువంటి శక్తిని బట్టి ప్రతి దురాత్మను, ప్రతి పాపాన్ని నీవు వెళ్ళగొట్టగలుగుతావు. హల్లెలూయా. యేసును కలిగి ఉండటం అంటే ఆయన వాక్యాన్ని మన హృదయాలలో కలిగి ఉండుటే. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా క్రీస్తు వలె ఈ భూమి మీదకి వచ్చిందని లేఖనము సెలవిస్తూ. యేసును కలిగి ఉన్నావా అంటే అందరూ నేను యేసును కలిగి ఉన్నానని చెబుతారు. అయితే యేసును కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో ఆయన వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆయన వాక్యము నీ హృదయంలో లేకుండా నేను యేసును కలిగి ఉన్నానంటే దానికి అర్థములే. మెడలో శిలువను ఏసుకొని నేను యేసును కలిగి ఉన్నానంటే దానికి అర్థములే. క్రైస్తవ పేరు పెట్టుకొని యేసును కలిగి ఉన్నానంటే దాంట్లో అర్థములే. మందిరానికి వచ్చి నేను యేసును కలిగి ఉన్నానంటే దాంట్లో అర్థములే. యేసు నీలో ఉంటే ఆయన వాక్యము నీలో ఉండాలి. అందుకే పౌలు కొలొస్సెలకు రాస్తూ అంటున్నాడు, క్రీస్తును గురించినటువంటి వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియండి. ఎందుకంటే ఆ క్రీస్తు వాక్యము మీలో ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్లు. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియండి. కొంత కాదు, మీరు అనుకున్నంత కాదు, మీకు కావాలనుకున్నంత కాదు. ఆయన వాక్యం మీలో సమృద్ధిగా నివసింపగలిగితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు వాక్యం నీలో ఉంటే నీ పైన ఎలాంటి చేతబడి శక్తి పనిచేయదు. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి వాడు ఈ లోకములో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడైనటువంటి క్రీస్తు అనగా ఈ పరిశుద్ధ లేఖనము నీలో ఉంటే ఈ లోకములో ఉన్నటువంటి దురాత్మలకు, అపవిత్రాత్మలకు, దయ్యములకు, పాపానికి ఎంత శక్తి ఉన్నా, అవి నిన్ను దాసునిగా, దాసురాలుగా చేయగలిగినటువంటి సామర్థ్యత ఉన్నా,
నీలో ఉన్నటువంటి వాక్యము వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి శక్తి కలిగినటువంటిది కనుక నీకు అత్యధికమైనటువంటి విజయమే. మన జీవితంలో నుండి మనము వెళ్ళగొట్టవలసినటువంటి 7 జనములు లేకపోతే 7 విషయములు. ఇది 3వ ఆత్మీయ పాఠం. ఇప్పుడు యేసు జన్మించాడు నీ హృదయంలో. నీలో యేసు జన్మించి ఉంటే, ఇస్సాకు జన్మించి ఉంటే, ఇప్పుడు ఇష్మయేలును నీవు వెళ్ళగొట్టాలి, హాగరును వెళ్ళగొట్టాలి, దాసిని దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టాలి. అంటే ఇది వరకు నీ జీవితము దేనికైతే బానిసగా చేయబడిందో, ఇది వరకు నీ జీవితంలో ఏ పాప బంధకముల చేత బంధించబడ్డావో వాటిని వెళ్ళగొట్టాలి. వేటి చేత బంధించబడ్డావు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు, మీరు స్వతంత్రించుకొనబోయేటువంటి ఆ కనాను దేశంలోనికి వెళ్ళినప్పుడు మీ యొక్క జీవితాలు విజయవంతముగా ముందుకు కొనసాగాలంటే మీరు 7 జనములను వెళ్ళగొట్టాలి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. నీవు స్వాధీనపరచుకొనుపోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హితీయులను, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిచీయులు, హివీయులు, యోబుషీయులను 7 జనములను నీ యొద్ద నుండి వెళ్ళగొట్టిన తరువాత ఈ 7 జనములు కూడా నీకంటే బలములో గొప్పవారే, నీకంటే సంఖ్యలో వీరు గొప్పవారే. అయితే నీ జీవితంలో వీరిని నీవు వెళ్ళగొట్టా. ఒకవేళ వీరిని నీవు వెళ్ళగొట్టకపోతే కనాను దేశంలోనికి నీవు ప్రవేశించిన నీ జీవితంలో నెమ్మది ఉండదు. వారు నీ కండ్లలో ముండ్లగా ఉంటారు, నీ ప్రక్కలకు వారు శూలములుగా ఉంటారు. నీ జీవితంలో నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, దేవుడిచ్చినటువంటి సమాధానమును లేకుండా చేస్తారు. కాబట్టి ఈ 7 జనములను నీ మధ్య నుండి నీవు వెళ్ళగొట్టాలి. యేసు నమ్ముకున్నాను, కనాను దేశంలోనికి వచ్చేసాను, ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించబడ్డాననుకుంటే సరిపో. కనాను దేశములో నీవు వెళ్ళగొట్టవలసినటువంటి 7 జనములున్నా, వారిని వెళ్ళగొట్టా. ఎవరు ఈ 7 జనములు? ఎవరిని మనం వెళ్ళగొట్టాలి అని మనం చూసినట్లయితే నూతన నిబంధనలో యేసు ప్రభువుల వారు మనిషిలో నుండి బయటికి వచ్చేటువంటిది ప్రతిదీ కూడా మనుషుని అపవిత్రపరుస్తుందని ఆయన చెబుతూ 7 విషయములను తెలియజేశారు. పాత నిబంధనలో కనాను దేశములో నుండి వారు వెళ్ళగొట్టవలసినటువంటి ఆ యొక్క 7 జనములు, క్రొత్త నిబంధనలో జనములను కాదు వెళ్ళగొట్టాల్సినటువంటిది. క్రొత్త నిబంధనలో నీలో ఉన్నటువంటి నిన్ను అపవిత్రపరిచేటువంటి ఆ 7 విషయాలను కూడా నీవు వెళ్ళగొట్టాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19-20 వచనములను చదువుకుందాం. నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. ప్రియ క్రైస్తవ సంఘమా, నీ జీవితంలో వెళ్ళగొట్టవలసినటువంటి 7 విషయములలో ఏ విషయం ఇంకా నీలో ఉంది? ఏదో ఉండిపోయింది కనుకనే ఇంకా దేవుణ్ణి స్తుతించలేక మూగవాణిగా ఉన్నావు. దేవుడు నీ పట్ల కలిగినటువంటి ప్రణాళికను చూడలేక వృద్ధివాణిగా తిరుగుతూ ఉన్నా. దేవుని వాక్యాన్ని వింటున్నా, చెవుడు కలిగినటువంటి వాని వలె దేవుని వాక్యాన్ని అనుసరించలేనటువంటి దుస్థితి
మందిరానికి వస్తున్నా, క్రైస్తవుని నీవు అనుకుంటున్నా, ఎందుకు దేవుని కొరకు చక్కగా నిలవబడలేకపోతున్నావంటే ఇంకా దురాలోచనలో, నరహత్యలో, వ్యభిచారములో, వేశ్యాగమనములో, దొంగతనాలో, అబద్ధ సాక్ష్యాలో, లేకపోతే దేవ దూషణం ఇంకా నీలో ఉంచబడింది గనుక నీ జీవితంలో ఆ స్థితిని కలిగి ఉన్నావు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, దేవా నా మూగతనాన్ని బాగు చేయమని, నా గ్రుడితనాన్ని బాగు చేయమని, నా చెవిడితనాన్ని బాగు చేయమని, నీ కొరకు చక్కగా నిలబడాలని నీ దగ్గరికి వచ్చానని యేసుతో అంటూ ఉన్నావు. అయితే యేసు అంటూ ఉన్నాడు, నీలో ఉన్నటువంటి అపవిత్రాత్మను, పాపాన్ని వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. ఇష్టపడతావా నీలో ఉన్నటువంటి దురాలోచనలను వెళ్ళగొట్టుటకు? యేసు నమ్ముకున్నాను కదా అని దురాలోచనలు కలిగి ఉంటే అది ఒక దురాత్మ, అది నిన్ను అపవిత్రపరుస్తుంది, అది దేవుడు నీకు ఇచ్చేటువంటి సంతోషమును, సమాధానమును తీసివేస్తుంది. దురాలోచనలు యెహోవాకు హేయములు. సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞాని రాస్తూ ఉన్నాడు, యెహోవాకు హేయములైనటువంటివి 7 ఉన్నాయి, ఆ 7 కూడా నీ జీవితంలో నుండి వెళ్ళగొట్టాలి. నీ హృదయంలో ఉన్నటువంటి నిన్ను అపవిత్రపరిచేటువంటి ఈ 7 విషయాలను కూడా నీ జీవితంలో నుండి వెళ్ళగొట్టాలి. అప్పుడే స్వాధీనపరచుకొనబోయేటువంటి, అనగా యేసును రక్షకునిగా అంగీకరించినటువంటి ఆ యొక్క జీవితంలో విజయం ఉంటుంది. వ్యభిచారం, నరహత్య, చాలా మంది క్రైస్తవులు అనుకోవచ్చు, నేను నరహత్య చేయలే, కత్తి పట్టుకోలే, వ్యభిచారం చేయలేదని. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది, తన సహోదరుని ద్వేషించేటువంటి వాడు నరహంతకుడై ఉన్నా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. దొంగతనాలు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగతనం చేస్తూ ఉన్నావు, బైబిల్ చదవాల్సిన సమయాన్ని దొంగతనం చేస్తూ ఉన్నావు, దేవునికి ఇవ్వాల్సిన డబ్బును దొంగతనం చేస్తూ ఉన్నావు, దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థనా జీవితాన్ని నీవు దొంగతనం చేస్తూ ఉన్నావు. ఇవన్నీ నీ హృదయంలో కలిగి ఉన్నంత వరకు నీ జీవితంలో చక్కగా దేవుని కొరకు నిలబడలేవు, నీ జీవితంలో విజయం ఉండదు, నీ జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదములను అనుభవించలేనటువంటి పరిస్థితి, అన్నీ ఉన్నా ఏమీ లేని పరిస్థితే. అయితే వెళ్ళగొట్టు, క్రీస్తు నీలో ఉండగా వెళ్ళగొట్టేటువంటి శక్తిని పొందుకో. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని నీలో ఉంచుకొని దాసిని, దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టి నీలో నిన్ను అపవిత్రపరిచేటువంటి 7 విషయాలను కూడా వెళ్ళగొట్టి విజయవంతమైన జీవితాన్ని జీవించు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. క్రీస్తు అందరికంటే శక్తి కలిగినటువంటి వాడని, ఆయన వాక్యము సర్వశక్తి కలిగినటువంటిదని, ఎటువంటి ఖడ్గము కంటే కూడా అది వాడి కలిగినటువంటి ఖడ్గమని, మేము ఎరిగిన వారమై ఆ జీవము కలిగినటువంటి వాక్యమును మా హృదయములలో ఉంచుకొనుట ద్వారా మేము ప్రతి దురాత్మను, ప్రతి దాసిని, ప్రతి దాసి కుమారుణ్ణి, ప్రతి బంధకమును వెళ్ళగొట్టునట్లుగా కృప చూపించండి. మాలో ఉన్నటువంటి మమ్మను అపవిత్రపరిచేటువంటి ఆ 7 విధములైనటువంటి పాపములను ప్రభువా వెళ్ళగొట్టి విజయవంతమైన జీవితాన్ని కలిగి మీరు మాకు అనుగ్రహించినటువంటి సర్వ సమృద్ధిని, ప్రతి దీవెన ఆశీర్వాదమును మేము అనుభవించి మీకు సాక్షులుగా విజయవంతమైన జీవితమును జీవించునట్లుగా కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. La 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 la